వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని గుంతకల్లు పట్టణంలో బుధవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్ పురపాలక సంఘం పరిధిలోని 8-9 లేఅవుట్లలో నిర్మించిన జగనన్న కాలనీలో ఇళ్ల గృహ నిర్మాణానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భవానీ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆర్డీఓ రవీంద్ర రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ విశ్వనాథ్, తహసీల్దార్ రాము, మున్సిపల్ ఆర్వో నాసిర్ హుసేన్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంతకల్లు పట్టణంలోని కాలువగట్టున నివాసం ఉంటున్న ఎరుకుల సేవా సంఘం వారికి 2008-2009 ఇందిరమ్మ కాలనీలో ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇళ్లు నిర్మించుకోలేకపోయామని, అయితే మా స్థలాల్లో కొందరు దౌర్జన్య పరులు దళారులు కట్టిన పునాదులను కూడా తొలగించి ఈ స్థలం మాది అని దౌర్జన్యం చేస్తున్నారని, మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజుకు మొరపెట్టుకున్నారు. మా పేర్లు ఆన్లైన్లో ఉండి మాకు సిమెంట్ ఇచ్చినా కూడా వారు దౌర్జన్యం చేయటమేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో హౌసింగ్ అధికారి కల్పించుకుని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సమక్షంలో రికార్డులు పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఇళ్లలో మౌలిక సదుపాయాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ నగర్లోని సచివాలయాన్ని సందర్శించి సచివాలయంలోని సిబ్బంది పనితీరు పరిశీలించారు. ఇంద్రమ్మలో కవర్ అయినట్టు మేడం, ఎర్లీగా 1.5% ఇదే లేవు మేడం. ఇవన్నీ ఇప్పుడు ఎన్పీ కింద ఇచ్చేటప్పుడు 1.5% క్లియర్ చేస్తారు మేడం. బేస్మెంట్ ఉంటే బి అని, హౌస్ ఉంటే హెచ్ అని పెట్టి అవి మాత్రం ఒమిట్ చేసేసి మీతో ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు బేస్మెంట్స్ కూడా రిమూవ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను మేడం, ఫ్రీ ఎన్పీ ఒక లిస్ట్ ఇచ్చారు మేడం, యాప్ ఇచ్చారు మేడం, 1205 లిస్ట్ ఉంది మేడం. ఈ 1205 ఏవైతే ఉన్నాయో చైర్పర్సన్ మేడం వాళ్ళ భర్తకి నేను ఈరోజు మార్నింగ్ మాట్లాడాను మేడం, రేపు రమ్మని చెప్పాను మేడం. ఆన్లైన్లో బిహేవియర్లో ఉంటే చేద్దామని అది చెప్పాను. పక్కవు పక్కవు.